అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ రెడ్డి. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో కర్నూలు జిల్లా డోన్ మండలం కొత్తగూడ క్లస్టర్ సిఆర్పిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఓవలాపురం గ్రామంలోని రమణారెడ్డి గారి మామిడి తోటలో ఉన్నాం. ప్రస్తుతం మామిడి సీజన్ పూర్తయింది. కాపునిచ్చి అలసిన మామిడి చెట్లకు తగిన విశ్రాంతినిచ్చి ఎండు కొమ్మలు కత్తిరింపు చేసి సరైన పోషక యాజమాన్యాన్ని చేపడితే చెట్లు వచ్చే సీజన్కు అధిక దిగుబడినిస్తాయి. అందుకు తోటలను రక్షించుటకు జూన్ జూలై మాసాల నుండే తగు జాగ్రత్త చర్యలను చేపట్టాలి. మరి కాపు అనంతరం మామిడిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో భాగంగా కొమ్మ కత్తిరింపులు, తోట దున్నుట, సస్యరక్షణ, ఎరువుల యాజమాన్యంను ముఖ్యంగా చేపట్టాలి. కొమ్మ కత్తిరింపు కావాల్సిన వస్తువులు: అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించడానికి కత్తెరలు, ఎండిన కాపుగాయని ముదురు కొమ్మలు కోయడానికి రంపం. ఎండిన కాపుగాయని కొమ్మను ఇలా రంపంతో కోయాలి. ఈ విధంగా నునుపుగా కోయడం వలన వర్షపు నీరు ఇక్కడ నిలవ ఉండకుండా జారిపడుతుంది. ఎండు కొమ్మలను కాకుండా మెత్తని కొమ్మలను కూడా కత్తిరించి తొలగించి కాల్చివేయాలి. ఇలా చేస్తే నిద్రాస్తులో ఉన్నటువంటి గొంగళ పురుగును కూడా నివారించుకోవచ్చు. తూర్పు పొడను వైపు ఉన్న కొమ్మలను తొలగించాలి. ఇలా చేయడం వలన చెట్లకు కావాల్సిన గాలి వెలుతురు లోపలికి సోకడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వలన కొత్త చిగుర్లు ఎక్కువగా వచ్చి వాటిపై పూత బాగా వస్తుంది. అంతేకాకుండా మంగు కలిగించే తేనె మంచు పురుగులను నియంత్రించవచ్చును. మామిడి తోట మధ్య దున్నుట: తోటలను సకాలంలో దున్నుట వలన నేల, గాలి, నీటి సరఫరాకు అనువుగా ఉంటుంది. అంతేగాక రసం పీల్చు పురుగులు, ఆకు తిను పురుగులు, శిలీంధ్రాలకు ఆశ్రయం ఇచ్చు కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. ఈ విధంగా దున్నట వలన వర్షపు నీరు బాగా ఇంకి తేమ శాతం నిల్వ ఉంటుంది. అలాగే గాలిలోని తేమను భూమి ఆకర్షించబడుతుంది. ఎరువుల యాజమాన్యం: ఈ విధంగా చెట్టు చుట్టూ కొమ్మలు విస్తరించి ఉన్నంత మేర పాదులు లేదా పల్లాలు చేయాలి. ఒక్కొక్క మొక్కకు ఘనజీవామృతమును చెట్టును బట్టి దాదాపుగా 3 నుంచి 5 కిలోలు వేసుకోవాలి. అంతేకాకుండా ఒక 10-15 రోజుల తర్వాత వేపిండి కూడా వేసుకోవచ్చు. చల్లిన ఘనజీవామృతము, రాలిన ఆకులను ఈ విధంగా మల్చింగ్ చేసుకోవాలి. అలాగే 15 రోజులకు ఒకసారి జీవామృతమును కొద్దిగా తేమ ఉన్న సందర్భంలో మొక్కకు వేయాలి. చెట్టు వయసును బట్టి 3 నుంచి 5 లీటర్లు ప్రతి చెట్టుకు పోయాలి.
మామిడిలో వచ్చే శిథల నివారణకు పలవరాకు జిల్లేటి పత్ర కషాయాన్ని చెట్టు మొదలకు ఇలా పూయాలి. ఇలా చేయడం వలన శిథలను నివారించవచ్చును. లేత సిగురులను తినే పురుగులు మరియు ఆకుగూడు పురుగులను నివారించుటకు నీమాస్త్రం మరియు అగ్నాస్త్రంను పిస్కారు చేసుకోవాలి. ఈ ఆకుమచ్చ తెగలకు పుల్లట మజ్జిగి ఒక్కొక్క చెట్టుకు 2 లీటర్ల చొప్పున పిస్కారు చేసినట్లయితే ఆకుమచ్చ తెగలను నివారించుకోవచ్చు. ఈ ఆకుమచ్చ తెగల ఉన్నటువంటి ఆకులు చెట్ల కింద రాలిపోతాయి. వీటన్నిటిని బయటికి తీసుకెళ్ళి కాల్చివేసినట్లయితే శిలీంద్ర బీజంను నివారించుకోవచ్చును. సార్, నా పేరు రమణారెడ్డి. 2 ఏళ్ళ నుండి మామిడి చెట్లలో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్నాను. ఈ పద్ధతుల నుండి మంచి దిగుబడి 2 ఏళ్ళ నుండి సాధించాను. ధన్యవాదములు.